జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయాలతో దేశం ముందడుగు. టీడీపీ బీమిల్ ఇన్ఛార్జ్ కొరాడ రాజబాబు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ. కోతల బారి నుంచి కాపాడమని నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్లాని కలిసిన నాతవరం మండల రైతులు. కోతల నివారణపై చర్యలు తీసుకుంటామన్న ఉమాశంకర్ గణేష్. ఘనంగా స్థానిక ఎంఎస్ టౌన్ షాపింగ్ మాల్ 23వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సమస్త అధినేత ముత్యాల సుబ్బారావు. అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని బీమిలి డైట్ మరియు కిటిన్ గార్డెన్స్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కురుపాం నియోజకవర్గ పరిశీలకులు గంటా నూకరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజబాబు మాట్లాడారు. స్వాతంత్ర అనంతరం దేశానికి ఎటువంటి రాజ్యాంగం కావాలన్న ఆలోచనలతో ముందుకు అడుగులు వేసి ప్రపంచ గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. నేడు దేశం పురోగమభివృద్ధిలో ప్రపంచ దేశాలలో పోటీ పడి ముందుకు వెళుతుంది అంటే నాడు అంబేద్కర్ నాటిని సౌభాగ్య బీజమని అన్నారు. ఈ రోజు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన ఓటు అనే వజ్రాయుధంని ఇచ్చారని రానున్న ఎన్నికల్లో వైకాపా నిరంకుశ పాలనను స్పష్టి పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ళా సురేంద్ర, పార్టీ నాయకులు బొద్దపు ప్రసాద్, పోలారపు త్రినాథ్, కొణతాల రత్నకుమారి, పెనుమస సాయిరాజు, ఆండ్రా రామకృష్ణ, పొలిమేర ఆనంద్, పిట్ల రాజు, ఆకుల నానాజీ, పోతల శ్రీనివాసరావు, వేగి కృష్ణ కార్యకర్తలు, అభిమానులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. భీమగుమ్మంలో ఆ రోజు ఆ మహానీయులు ఇక్కడికి వచ్చి ఈ ప్రైవసీస్లో ట్రైన్ దిగి ఈ ప్రాంతం సందర్శించిన సందర్శనార్థం ఈ ప్రాంతాన్ని కూడా భీమని గుమ్మం పేరు పడిపెట్టారు. అలాగే ఆ రోజు ఈ ప్రభుత్వ పాఠశాల కూడా ఆ మహానీయుడు బస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు మౌలిక వస్తుంది. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో అనకాపల్లి కూడా ట్రైన్ లెంత్ తిరిగి ఈ స్కూల్లో కూడా మహానీయుడు బస్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన మధ్యలో మా మధ్య కాకపోయినా ఆయన రచించిన రాజ్యాంగం వల్ల మన ఈరోజు మనం కానీ మన పిల్లలు కానీ
ఇంత స్వచ్ఛగా ఇంత అభివృద్ధి చెందిందంటే భారతదేశం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ వల్ల స్థాయికి వచ్చింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ డాక్టర్ భీమరావు అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలుపరచలేదు, రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తున్నాడు. ఈరోజు చూస్తే వీళ్ళందరూ చూస్తుంటే వాకే బాధ ఈ సందర్భంలో మాట్లాడబోతున్నాయి. చాలా ప్రమాణకత ప్రవర్తిస్తున్నారు. రాత్రి జమాలు పోలేదు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. అరుగులలో కూడా మించిన జరిగింది. అలాగే అనర్హులు అందరూ కూడా విజయాలు ఇస్తున్నారు. ఈ దర్బారు వాళ్ళ చేస్తుంది. ఆయన ఆత్మ శాంతించి డాక్టర్ భీమరావు అంబేద్కర్ మీద నుంచి ఈ దర్మార్గం గురించి చెప్పి రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకి మనకు మన పిల్లల భవిష్యత్తు వల్ల మెరుగుపడాలంటే ఆ డాక్టర్ భీమరావు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుపరచాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డిపెండ్ చేస్తాం. అలాగే మహానీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి చాలా ఆనందపడ్డారు. అలాగే ఈరోజు ఆ డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఈ ప్రస్తుత రాష్ట్ర రాజ్యాంగం పట్ల అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ పార్లమెంటరీ నాయకులందరికీ వేరు పేరున మరొకసారి ఆ మహానీయ పార్లమెంటరీ కూడా భావిస్తున్నాం. అలాగే ఈ సెంటర్కి మన అనకాపురం విశాఖపట్నం జిల్లాలో ఒక చరిత్ర కలిగిన సెంటర్ ఇచ్చాను. ఈ బీవరం సెంటర్లో ఈ అంబేద్కర్ ప్రోగ్రాం జరిపించిన కమిటీ వారందరూ కూడా వేరు పేరున ప్రత్యేకత కోతల బారి నుంచి కాపాడమని నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ని కలిశారు నాతవరం మండల రైతులు. కోతల నివారణపై స్పందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ త్వరలోనే అధికారులతో మాట్లాడి కోతల నివారణ చేపడతామని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇవ్వడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల వైస్ ఎంపీపీ మైనం శ్రీ నాగగోపి, వల్సంపేట వైసీపీ సీనియర్ నాయకుడు ఇటంశెట్టి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ అప్పన దివాణం, వైసీపీ సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. స్థానిక ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 23వ వార్షికోత్సవం సంస్థ అధినేత ముత్యాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వాణిజ్యవేత్త, ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, ప్రజా హృదయ నేత ముత్యాల వెంకటేశ్వరరావు సూర్యకళ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి భారీ వాయిద్యాల మధ్య యువకులు కోలాహాలు, ఎంఎస్ రావు మహిళా సిబ్బంది పూలమాలలు అభిషేకం చేసి గజమాలతో సత్కరించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వారి తనీలు రాజేష్, సంజయ్లు పాల్గొనగా షాపింగ్ మాల్లో అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ, నా తమ్ముడు వైఎస్ఆర్ షాపింగ్ ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించి 23 సంవత్సరాలు అయిందన్నారు. అంకుటిత దీక్షతో రైతు వారి నుండి వాణిజ్య రంగంలో అడుగుపెట్టి నేడు నగరంలో ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్కు ఒక ప్రత్యేకత సంతరింపచేసిన ఘనత మా తమ్ముడికి దక్కుతుందన్నారు. ఒక్కడికి హెల్ప్ చేయాలన్న కారణంతో మేము ప్రతిదీ కష్టపడే ప్రతి ఒక్కడికి ఎంతవరకు హెల్ప్ చేయగలమో, మాకులాగా చాలా మంది ఇబ్బంది పడి ఉంటారు, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక ఇదిగా చూసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటారు అన్న కారణంతో మేము ఎప్పుడూ మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఎప్పుడూ ఏదో చెప్పలేదు. ఈ రోజుని వాళ్ళని మేము సమయంగా ఈ స్టేజీ గుర్తులోకి మా నాన్నగారు లేకపోవటం మాకు చాలా బాధాకరం. అది ఒకటే ఆ దృష్టిలో పెట్టుకుని చాలా మందికి పెద్దవాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళాంటి వాళ్ళని కాపాడుతూ వాళ్ళ తల్లిదండ్రులు జాతి చూసుకుంటారని మేము ఈ కార్యక్రమాలు చూస్తున్నాం. దేన్ని ఆశించి అయితే మాత్రం చేయట్లేదు. ఇది కావాలని మాకు ఆశతో మాత్రం చేయట్లేదు. మాకు వచ్చిన డబ్బులు ఇక్కడ తమ్ముడు చేసిన తమ్ముడు ఇప్పుడు సోమవారం పూట 200 మందికి 300 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి జాబ్ కావాలని వస్తే షాపులో అవసరం ఉన్నా లేకపోనా ఏదో కుటుంబం బతికిద్ది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోజు 200 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేసి ఈ షాప్ని ఇంత డెవలప్ చేయడానికి అతను 24 అవర్స్ కష్టపడుతున్నాడు. 24 అవర్స్ కష్టపడి మొత్తం ఒక లెక్కలోకి అనకాపల్లిలోనే పెద్ద షోరూమ్ కింద తీసుకొచ్చి కస్టమర్లలో మంచి పేరు తెచ్చుకున్నాడు మా తమ్ముడు. మాకు చాలా గర్వంగా ఉంది. మా తమ్ముడు ఎదగటం మాకు చాలా
ఇదిగా చాలా ఆనందంగా ఉంది. ఇంత మందిని పోషించి ఇప్పుడు 200 అంటే 200 మంది కుటుంబాలు లెక్కేసుకోండి. మీరు షాపులో మనం మనకి కాదు ముందు ఎవడో ఉద్యోగం ఇచ్చి మన అంతా మనం సాయం చేయాలన్న ఉద్దేశంతో, లేకపోతే ఇంత మెయింటైన్ చేయట్లేదు మాకున్న డబ్బులతో మేము కూర్చుని మా పని మేము చేసుకోవచ్చు. మేము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కడికి కష్టపడాలి. మేము వ్యవసాయం చేసి 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 ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినందుకు మనకు ఈ అనకాపల్లి జిల్లాకి మేము చాలా రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవడానికి భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కడికి అవకాశం ఉందో. మేము ఒక పొజిషన్లో వెళ్తే ఫస్ట్ ప్రశ్నలకి నేను ఏం చేయాలో చేస్తాను గ్యారంటీ. మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ అనకాపల్లి జిల్లా ప్రజానీకానికి దిరుగుల శ్రీవారిని 17/12/2022 అంటే వచ్చే జనాక పైటి శనివారం 151,000 మంది భక్తులు ఆహ్వానిస్తూ అద్భుతమైనటువంటి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఇంతవరకు కని విని ఎరిగిన రీతిలో టెంట్లు టెంట్లలో కుర్చీలు ఎల్ఈడి స్క్రీన్ల మీద వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేశ విదేశాల నుంచి అతిరేక మహారాజులు బిజినెస్ పీపుల్ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా విమానాల మీద వస్తూ చాలా మంది సినిమాదారులు ఆ రోజు వస్తున్నారు. మీరంతా ఇంతవరకు అతి తక్కువ టైంలో ఎంవీఆర్ గారికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించిన ఘనత అనకాపల్లి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ఉంది. దాని మీ అంతా మేము రుణపడి ఉంటాం. తప్పకుండా ఎంవీఆర్ గారి ముత్యాల వెంకటేశ్వర గారి మాట ముత్యాల మూట వెంకటేశ్వర కళ్యాణంలో కొలుద్దాం. వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుంది. దానికి 150,000 మందితో చేస్తున్నాం. మొత్తం విఐపీస్ ఇది 8 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. 9 దేశాల నుంచి కూడా దేశీయ వాళ్ళు కూడా వస్తున్నారు. మొత్తం దీంట్లో అందరూ వస్తున్నారు. అందరూ దీనికి అంత సపోర్టు మా తమ్ముళ్ళు మాకందరూ సహకరించి ఇంత సపోర్ట్ చేసి పార్టీలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా మనకి ఈ రోజు నేను ముందుకెళ్ళడానికి కారణం నా వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళని చూసుకుని నేను ముందుకెళ్తున్నాను. వీళ్ళకి ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఎప్పుడూ నా వల్ల పొరపాటు జరిగితే మీరే అడగచ్చేవారైనా. తమ్ముడు ఇది స్థాపించి 23 సంవత్సరాలు అవుతుంది. తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టపడి వ్యవసాయంలోంచి బిజినెస్లోకి వచ్చి ఈ స్టేజీకి తీసుకొచ్చి ప్రతి రూపాయి జాయింతో అతను సొంతంగా చేసుకుని ఎంతో కష్టపడి ఈ స్టేజీకి తీసుకొచ్చాడు. నాకు సపోర్ట్ కూడా ఎంతో ఎన్నో రకాలుగా నాకు సపోర్ట్ చేసి అలా కుటుంబాన్ని లాక్కుండా వచ్చాడు. మా నాన్నగారు థీమ్ ఇది అంతానే. మా నాన్నగారు మమ్మల్ని ఇలా ఉండాలనుకున్నాం కానీ ఇలా ఉంటలోకి ఆయన లేరు. అదే బాధగా ఉన్నా. 23వ వార్షికోత్సవం ఇది 1999లో కొంచెం ఇదిలో ఏర్పడింది. అక్కడి నుంచి ఇది 23వ సంవత్సరం. ఎంఎస్రావు ఫ్యాషన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ క్వాలిటీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే ధరలు, అదే ఎంఎస్రావు ఫ్యాషన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. తక్కువ ధరకి నాణ్యమైన బట్టలు అందించడమే ఎంఎస్రావు ఫ్యాషన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి అందరికీ కస్టమర్లు మమ్మల్ని 23 సంవత్సరాలు ప్రోత్సహించిన కస్టమర్ దేవుళ్ళు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ఈ యానివర్సరీ సందర్భంగా ఈ 3 తారీఖు నుంచి 11 తారీఖు వరకు మనం 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే 1+1 ఆఫర్స్ ఉన్నాయి. అలాగే 50% డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ యానివర్సరీ సందర్భంగా మనం 20% డిస్కౌంట్ ఇచ్చామండి. ఈ 1 వీక్ కూడా 20% డిస్కౌంట్ ఇచ్చాం.
నేడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ డీవీఆర్ క్యాంప్ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. దేశంలో చదువు అందరికీ అందుబాటులో లేని రోజుల్లో విద్యావేత్తగా గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఎన్నో హక్కులను మనకు అందించడం జరిగిందని, వాటిని మనం కాపాడుకుంటూ ఇతరుల హక్కులను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈయన కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా దేశంలోని అన్ని వర్గాలకు అనుకూలమైన రాజ్యాంగ నిర్మాణం చేస్తారని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుత దేశ యువత మన రాజ్యాంగం కోసం తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి చెందుతుందన్నారు. హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహా నేత బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా ఆయన కేవలం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్థానిక సేవలు ఇవ్వడం కాదు, బ్రిటిష్ వారు ఈ తాలూక సామర్థ్యాన్ని ఆయన గుర్తించి ఆనాడు బ్రిటిష్ వారి పరిపాలనలో బ్రిటిష్ కౌన్సిల్లో గవర్నర్ కింద ఈయన లేబర్ కార్మిక శాఖ మంత్రిగా ఈయన నియమించారంటే ఈయన సార్ మీరు చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఇంతమంది చాలా దాంట్లో చూసాము, అంటే రిజర్వేషన్ కోసం అది బోనస్ కానీ ఒరిజినల్ గా మనం ఏం చేయాలన్న పాయింట్ మీరు చాలా చక్కగా చెప్పారండి. ఎవరైనా సరే విద్య వైపు అంటే ఆయన చుట్టూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ పర్సన్ దారి రత్నాకర్ గారి సారథ్యంలో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం అందరికీ చాలా విషయాలు తెలుసు. ఆయన అనగారిక షెడ్యూల్ కులాల అందరికీ కూడా ఎన్నో ఈయన తాలూకా బిఏ గానీ ఎంఏ గానీ పూర్తి చేసి రెండు పిహెచ్డీలు కొలంబియా యూనివర్సిటీలో కూడా పిహెచ్డీలు పూర్తి చేసి ఇవాళ భావి తరాల వారికి ఇవాళ విద్యను మనం సంపాదించుకుంటే ఎంత అత్యుత్తమ స్థానానికైనా మనం వెళ్ళగలం అనేది నిరూపించినటువంటి వ్యక్తి ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ యువతరం అంతా కూడా ఆయన సాధించినటువంటి ఏవైతే ఇవాళ రాజ్యాంగ నిర్మాతగా అలాగే ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఒక రాజ్యసభ సభ్యులుగా ఒక మంత్రిగా ఇవాళ రాజ్యాంగం తాలూకా నిర్మాతగా ఇవాళ భారతరత్న సంపాదించినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కింది. ఇవాళ భారతీయులందరూ కూడా ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాలను మనందరూ కూడా ఇవాళ తూచా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ భారతదేశంలో ఇంకా ఇన్ని రాజ్యాంగం ఇంతలాగా పటిష్టంగా నిర్మించినా కూడా ఇవాళ అకృత్యాలు, అరాచకాలు, ఇవాళ మహిళల మీద విధ్వంసాలు ఇవాళ చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, ఇవాళ మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను కూడా మనంతటా మనమే కాలరాసే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆనాడు ఇవాళ 71 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇంకా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన పౌరులు అందరం ఉన్నాం. అది మన తాలూకా దౌర్భాగ్యం. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ అంబేద్కర్ గారి జయంతి గాని అంబేద్కర్ గారి వర్ధంతి గాని ఎందుకు మనం నిర్వహిస్తాం ఘనంగా అంటే ఈ సందర్భంగా ఆయన ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా హక్కుల్ని మనందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మన పౌరులందరూ కూడా తెలియపరచడం కోసం విస్తృతంగా చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ హక్కుల్ని ఇవాళ పరిరక్షించుకోవడానికి అలాగే ప్రతి పక్క నుండి పౌరుల తాలూకా హక్కుల్ని కూడా పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఈ సందర్భంగా మనందరం కూడా తప్పకుండా ఒక తీర్మానం చేసి ఈ భారత రాజ్యాంగ పరంగా తగలబడినటువంటి హక్కుల్ని మనందరం కూడా ఎవరి హక్కుల్ని కూడా భంగం కలిగించే విధంగా మనందరం కూడా వ్యవహరించకూడదు. మన హక్కుల్ని మనం కాపాడుకుంటా ప్రతి పౌరుల తాలూకా హక్కుల్ని కూడా కాపాడుతా మనం ఈ సుందర భారతదేశాన్ని మరింత అత్యున్నతంగా తీర్చిదిద్దితేనే ఆయన తాలూకా ఆశయాల్ని మనం సాధించినట్టు వాళ్ళు అవుతాం. కాబట్టి ఈవేళ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం నియోజకవర్గం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత అంబేద్కర్ చిత్రపటానికి కేసన కుర్రు పాలెంలో మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ పిన్నమ్మరాజు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కెసుగూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా తెలుగు మహిళా నాయకురాలు కెసుగూరు గ్రామ సర్పంచ్ బీరసత్య కుమారి అంబేద్కర్ విగ్రహానికి మహనీయుల విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మండల వైసీపీ కన్వీనర్ పెనమరాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా వేమన వర్గాలు దళిత
దళిత అభ్యున్నతికి విశేష కృషి చేస్తానని అన్నారు. అంబేద్కర్ జోహార్. అంబేద్కర్ జోహార్. అలాగే పెద్దలు మన బాబ్జీ బాబు గారు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పోల్తాలు జ్యోతి ప్రజ్వలం చేయవలసిందిగా ఆహ్వానం. స్థానిక గౌరపాలయం గంగిరేవు చెట్టు గంగపరదేశమ్మ గుడి వద్ద గురు భవానీల మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరామాద్రుడు చడియాగా చెండియాగ మహోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారికి లక్ష పసుపు కొమ్మలతో శ్రీ లక్ష్మీదేవి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమంలో మా గురు భవానీ మద్దాల శ్రీను ఆద్రులు లక్ష పసుపు కొమ్మలతో లక్ష్మీదేవి పూజను అంగరంగ వైభవంగా చేశామని తెలిపారు. బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గౌరపాలెం గంగ పరదేశమ్మ గుడి వద్ద కనకదుర్గమ్మ అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్మలను భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్ము ధైర్యం కలిగిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని జడ్పీటీసీ సభ్యులు లంకా సూర్బాబు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుటూరు శ్రీనివాసరావులు అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్లకు సేల్స్ మ్యాన్లకు ఇచ్చిన మాట ప్రకారం జీతాలను పెంచినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అనిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన నిలబడి అందరూ ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పనితీరుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని గతంలో మా జీతాలు సూపర్వైజర్లకు 15,500 సేల్స్ మ్యాన్లకు 13,087 రూపాయలుగా ఉండేవని ప్రస్తుతం జీతాలు పెంచుతూ జీవో విడుదల చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని మా జీతాలు ఇప్పుడు సూపర్వైజర్లకు 19,500 సేల్స్ మ్యాన్లకు 16,500 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వ మద్య దుకాణంలో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు మరియు సేల్స్ మ్యాన్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్య దుకాణంలో పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్నందుకు మాకు అందుకు గాను మాకు గతంలో శాలరీస్ అనేవి సూపర్వైజర్కు 17,500 రూపాయలు చెల్లించడం జరిగేది, సేల్స్ మ్యాన్కు 15,000 వేతనం చెల్లించడం జరిగేది. మా అందరికీ ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసిన తర్వాత నవంబర్ మంత్ నుంచి 2022 నుంచి మాకు అందరికీ నూతన వేతనాలు అనేవి చెల్లించడం జరిగింది. దీనికి గాను మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు లోకల్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. నక్కబిల్లి మండలం పాయకరవాడ మండలం వైన్ షాప్ సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందువల్లంటే ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ సమస్యని ఎంతవరకు అరికడుతున్నారు, నిరుద్యోగ సమస్య ఎంత తీరుతున్నా అన్న దానికి ప్రతిపక్షాలకి ఇదొక నిదర్శనం. వాళ్ళకి ఉద్యోగాలు చేసుకునే 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు సుమారు 4,000 రూపాయలు తక్కువ లేకుండా వీళ్ళకి పెంచడం జరిగింది. అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం చేసుకుంటే మినిమము రోజుకి 500-600 రూపాయలు ఉంటే కానీ ఆ కుటుంబం పోషణ కష్టపడ్డని చెప్పి ఆలోచించి ఈరోజు మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచడం జగన్మోహన్ రెడ్డి గారు సహృదయానికి వీళ్ళందరూ కూడా గులామై
ఈరోజు పాలాక్షేపం చేయడం జరిగింది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతి నిరుద్యోగి కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఒక పక్క చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలాంటి ప్రైవేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అన్నది ఏ ముఖ్యమంత్రి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేటటువంటి కార్యక్రమాలు చేసే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలు 100కి 100% కూడా అమలు చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది చెప్పింది కాకుండా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ఇలా జనాల హృదయాలు దోసుకున్న నేత మన జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి దేవుడు ఆయురారోగ్యాలుగా మరొక 30-40 సంవత్సరాలు ఆయన సీఎంగా మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇలా అందరూ కూడా మమ్మల్ని మా నాయకులందరినీ పిలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాలాక్షేపం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లుతున్నాను. ఎందుకంటే మీకు అప్పచెప్పిన బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చుకుంటూ వ్యాపార అభివృద్ధికి మాకు ప్రభుత్వానికి తోడ్పడుతూ మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు కూడా పనిచేయాలని చెప్పేసి మరోసారి భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, గ్రామ సర్పంచ్ బావిశెట్టి భారతమ్మ, ప్రభుత్వ న్యాయవాది మరుపల్లి చిన్నయ్య పాత్రుడు ఆధ్వర్యంలో పెద్దపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, ప్రపంచ గర్వించదగ్గల వ్యక్తి అని మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ శుభ బలరాం చారిటబుల్ ట్రస్ట్ పివివి ప్రసాదరావు పట్నాయక్ ఆధ్వర్యంలో ఓం సుఖీభవ మందుల షాపు ఆర్థిక సాయంతో కోరాడ ఆదినారాయణ మజ్జి సూర్యబాబు ఆధ్వర్యంలో సుమారు 50,000 విలువైన మందులు అందించడం జరిగింది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో డాక్టర్ కుప్పిలి సురేష్ బాబు, డిపిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కన్వీనర్ ప్రజా వైద్యులు డాక్టర్ అరవింద్, ఆర్థోపెడిక్ ఆస్టా జెబిన్, ఫిజియోథెరపీ సుగుణ, ఫార్మాలసిస్ట్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే బీపీ ఉన్నా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మందులు కూడా ప్రతి రోగానికి జబ్బు జలుబు జ్వరం అదేవిధంగా ముడుకుల నొప్పులు ఉన్నా కాళ్ళ నొప్పులు ఉన్నా వెన్ను నొప్పి ఉన్నా ఆర్థోపెడిక్స్ కూడా డాక్టర్ గారు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవలని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దీనికి అందరూ కూడా మధ్యాహ్నం కూడా డాక్టర్లకు కూడా అన్ని రకాల వసతులు కల్పించడం జరిగింది. సాయంత్రం వరకు కూడా వచ్చే ప్రతి ఒక్క రోగికి కూడా అన్ని విధాల టెస్టులు జరిపించి మందులు ఇప్పించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం పంచుకోవాలని మనసా వచ్చ కర్మణ త్రికర్ణ చుట్టూతో ఈ కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శుభవలరం ట్రస్ట్ ఏదైతే ఉందో ప్రసాద్ గారు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మన ఉప్పాడ అప్పారావు గారు మరి ఇప్పుడు కూడా ఆయన ప్రతి ఒక్కరు తాలూకా మేలు కోరుకునే వ్యక్తి, అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనే మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఉప్పాడ అప్పారావు గారు కూడా ఈ రోజున మరి సాయంత్రం వరకు కూడా మా గ్రామంలో ఏదైతే ఉందో మా కాలనీ ప్రజలందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం పరచుకోవాలని అందరికీ పేరు పేరున కూడా దండోరం కూడా వేయించి పంచాయతీ అంతా కూడా తెలియపరచడం జరిగింది. దీన్ని సద్వినియోగం పరచుకుంటే చాలా మంచిది, సక్సెస్ఫుల్గా చేయాలనేటువంటి ఆతృతతో సుమారుగా అన్ని రకాల బీపీ మెడిసిన్, షుగర్ మెడిసిన్, అదేవిధంగా తాత్కాలికమైనటువంటి రోగాలు ఏమన్నా దానికి కూడా సంబంధించిన మెడిసిన్ అంతా కూడా సుమారుగా 50,000 రూపాయలు మెడిసిన్ తీసుకురావడం జరిగింది. ఐరన్ సిరప్లు కానీ ఆకలి కొట్టడానికి అరిస్టోజన్ సిరప్లు కానీ మరి అదేవిధంగా బీపీ షుగర్ తాలూకా టాబ్లెట్స్ కానీ అన్ని రకాల మెడిసిన్ కూడా అవైలబుల్ చేయించాం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో పాటు చిన్నపిల్లలకి సిస్టమ్ కోల్డ్ సిరప్లు, దగ్గు జలుబు ఉన్నా జ్వరం ఉన్నా వాటికి సంబంధించిన సిరప్లు, కాఫ్ సిరప్లు, ఆల్కాఫ్ సిరప్లు, అన్ని రకాల బ్రాండెడ్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు ఏదైనా ఫేవర్ వచ్చిందో డోలో 650 అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్గా తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దపాలెం గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. ధన్యవాదాలు అండి ఆదిరాలు గారు. ఈరోజు ఎంతో శుభదినం, ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి భారతరత్న
అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి శుభ సందర్భంగా ఈరోజు ఈ పెద్దపాలెం గ్రామ పంచాయతీ నాయకులు చెన్నయ్య పాత్ర గారు, అదేవిధంగా ఉప్పాడు అప్పారావు గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా మనందరికీ సుపరిచితులైనటువంటి ప్రసాద్ గారు, శ్రీహరి గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు, మన సర్పంచ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు నాయకులందరూ కూడా ఈ మెగా వైద్య శిబిరానికి ఇచ్చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజున ఈ మెగా ఉచిత వైద్య శిబిరం అనేదాన్ని ప్రసాద్ గారు ఇలా చేస్తే బాగుంటుందని మొట్టమొదట చెన్నైపాలెం అనుకున్నాం. ట్రైబల్ ఏరియా, మరి దానికంటే ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం కింద వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ఉచిత వైద్యం అనేది అందజేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈరోజు ఈ పెద్దపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. మరి ఈరోజు అంతా కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో ఈ వైద్య సేవలు అందించాలని ఆ భగవంతుని దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇదే మొట్టమొదటి కాబట్టి మునుముందు దీన్ని ముందుకు తీసుకెళ్తూ మండల స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు అనేవి ఏర్పాటు చేసి మరి దీనికి డాక్టర్ సురేష్ గారు, అరవింద్ గారు, మేడం గారు ఫిజియోథెరపీ అన్ని రకాల డిపార్ట్మెంట్ నుంచి కూడా జబీనా మేడం గారు మరి అందరినీ కూడా వైద్యరంగాన్ని వైద్య నిపుణులను తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే బీపీ ఉన్నా షుగరున్నా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మందులు కూడా ప్రతి రోగానికి జబ్బు జలుబు దూరం అదేవిధంగా ముడుకులు నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా 47వ గ్రామ సచివాలయం అల్లూరి సీతారామరాజు అరకు నియోజకవర్గం అరకువెలి మండలం పెదలబడు గ్రామ సచివాలయం 3లో పరిధిలోని పాని రంగని కరసాలిగూడ గ్రామాలలోని మొత్తం 319 గడపలకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఏవైనా ఉంటే అడిగి తెలుసుకుని ఆ సమస్యలను అధికారుల సమక్షంలో పరిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ సభ్యులు అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టి పాల్గొనే సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడప హారతలతో స్వాగతం పలుకుతున్నారని, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గతంలో పాలకులు మాటలకే పరిమితమై చేసిందేమీ లేదని నేడు అలాంటి దుస్థితి లేకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే చేస్తాడంతే అనే విధంగా పాదయాత్రలో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన మనసున్న ముఖ్యమంత్రిగా ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నారని అని అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య పూర్తి వివరాల్లో కొలితే శ్రీకాకుళం జిల్లా గార మండలం వైసీపీ సీనియర్ నాయకులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బరాటం రామశేషుని మంగళవారం ఉదయం వేకవారుజామున వాకింగ్కి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మరణాయుధాలతో దాడి చేసి నరికి చంపేశారు. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా ఒకసారిగా ఉలిక్కిపడింది. మంచి వ్యక్తిత్వం, నలుగురికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి కళింగ కోమటి ఆణిముత్యం రామశేషు అని, అలాంటి వ్యక్తికి ఇలా దారుణంగా నరికి చంపడం చాలా బాధాకరమని జిల్లా కళింగ కోమటి మాజీ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు. రామశేషు మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 4 ఏళ్ల క్రితం రామశేషును చంపడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని, అప్పుడే ఆ హంతకులను సరైన శిక్ష పోలీసులు వేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని జిల్లా కళింగ కోమట్ల సంఘ అధ్యక్షులు సభ్యులు అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆశయాలతో దేశం ముందడుగు. టీడీపీ భీమిలీ ఇన్ఛార్జ్ కొరాడ రాజబాబు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యేల గోవింద సత్యనారాయణ. కోతల బారి నుంచి కాపాడమని నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్లాని కలిసిన నాతవరం మండల రైతులు. కోతల నివారణపై చర్యలు తీసుకుంటామన్న ఉమాశంకర్ గణేష్. ఘనంగా స్థానిక ఎంఎస్ టౌన్ షాపింగ్ మాల్ 23వ వార్షికోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ అధినేత ముత్యాల సుబ్బారావు. ఇవి ఇప్పుడు ఒక బ్రీడ్స్, మరిన్ని బ్రీడ్స్ తో మళ్ళీ కలుద్దాం.